తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మరోసారి తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలి అనే లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మరోసారి తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలి అనే లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలి అనే లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలి అనే లక్ష్యంతో కసరత్తు జరుగుతోంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశ్లేషణ అందించేందుకు మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ ఫోన్ లైన్లు అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ కొత్త చిహ్నం, బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి చిహ్నం దాదాపుగా ఖరారు అని అనుకోవచ్చా? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఒకవేళ ఇదే ఖరారు అనుకుంటే ఈ సింబల్ ప్రత్యేకత ఏంటి? నాగరాజు, అంటే మోస్ట్లీ ఖరారు అని చెప్పలేం కానీ మా ప్రభుత్వం ఒక ఆలోచన అటువైపుగా ఉంది అనేటువంటి సమాచారం. అనేక నమూనాలు ఇప్పటికే తయారైనాయి. దాంట్లో దీనివైపే మెజార్టీగా మొగ్గు చూపే అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. ఎందుకు ఈ యొక్క లోక్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? అనేక నమూనాలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ప్రభుత్వం ముందు, ముఖ్యమంత్రి ముందు అనేక నమూనాలు ఉన్నా ఈ నమూనా వైపు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తుంది అనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకు అనంటే ఇప్పటి గతంలో ఉన్నటువంటి నమూనాలలో అటు చార్మినారు, అదేవిధంగా కాకతీయ తోరణం కూడా రెండు ఉన్నాయి. ఆ రెండు ఉండటం ద్వారా అనేక చర్చలు జరిగినాయి. గతంలోనే గత ఆ లోగో మీద అనేక విమర్శలు, అనేక చర్చలు, మేధావులు కానీ అదేవిధంగా సామాజికవేత్తలు కానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాకతీయ తోరణం, కాకతీయుల పాలన గొప్పదే. వాళ్ళు రామప్ప కట్టించుండొచ్చు దేవాలయం, అదేవిధంగా పాకాల లాంటి చెరువులు లాంటి ఇంకా గొలుసుకట్టు చెరువులు తవ్విచ్చుండొచ్చు. వాళ్ళ యొక్క పాలన గొప్ప పాలనే కావచ్చు, కానీ అదే సందర్భంలో అది ప్రజాస్వామిక పాలన, రాచరిక పాలన అనేటువంటి చర్చ ఒకటైతే, రెండు, ప్రతాపరుద్రుడు కాలంలో సమ్మక్క సారకులు ప్రజలపై పన్నులు వేయటాన్ని నిరసిస్తూ చేసినటువంటి వీరోచితమైన పోరాటం, ఆ పోరాట ఫలితంగా వాళ్ళు చనిపోవటం, ఆ తర్వాత జంపన్న గాని వీళ్ళందరికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటి ఉంది, దాని పూర్వపరాలు అప్రస్తుతం కానీ ఆ చరిత్ర మరి కాకతీయ పాలనే గొప్పదైతే, సమ్మక్క సారక్కల యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క పోరాటం, ఇవాళకి వాళ్ళని కొలుస్తున్నారు వనదేవతలుగా, లక్షలాది మంది దేశంలోనే పెద్ద జాతరగా ఇవాళ సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నటువంటి తీరు, దానికి దేశం నలుమూల నుంచి అనేక చోట్ల నుంచి లక్షలాది మంది వస్తున్నటువంటి సందర్భం చూసినప్పుడు, మరి ఈ పోరాటాన్ని ఎలా చూడాలి? కాకతీయ తోరణం అనేటువంటిది రాజుల పాలనకి సింబాలిక్ గా ఉంది, కానీ ప్రజల స్థితిగతుల గురించి కానీ, ప్రజలు చేసిన పోరాటాలు కానీ, ఆనాడు యొక్క పాలన రాచరిక పాలన ఉందా, ప్రజాస్వామ్య పాలన ఉందా, ఏ రకమైనటువంటి పాలన ఉంది అనేటువంటి దానికి ఇది పాజిటివ్ గా చూడాలా, నెగిటివ్ గా చూడాలా అనేటువంటి చర్చ, ఏ రకంగా అయితే తెలంగాణ విలీనం అనాలా విమోచన అనాలా అనేటువంటిది, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎలా చూడాలి అనేటువంటి చర్చ, తెలంగాణ విమోచన దినం అని విలీన దినం అని ఎట్లయితే చర్చలు ఉన్నాయో, అట్లాగే కాకతీయ తోరణం, కాకతీయుల పాలన మంచిది గొప్పది అనేటువంటిది కీర్తించే విధంగా కాకతీయ తోరణం ఉన్నప్పుడు, ఆనాటి ప్రజల యొక్క కష్టాలు, స్థితిగతులు, పాలన తీరు, ప్రజాస్వామ్యంగా ఉందా, రాచరికంగా ఉందా, సమ్మక్క సారకులని చర్చ నెంబర్ వన్. నెంబర్ టూ, అట్లాగే చార్మినార్కు సంబంధించింది కూడా, చార్మినార్ ఒక చారిత్రక నేపథ్యంలో చార్మినార్ నిర్మించారు, ప్లేగ్ వ్యాధి వచ్చిన సందర్భంగా లేకుంటే ఇంకో సందర్భంగానూ నిర్మించి ఉండొచ్చు, కానీ చార్మినార్ అనేటువంటిది ఒక నవాబు, నిజాం నవాబు పాలనకి సింబాలిక్ గా చూడాలా, లేదు ఆనాడు చేసినటువంటి పోరాటాలు, ఆనాడు చేసినటువంటి దొడ్డికొమ్మ చాకలి ఐలమ్మ నిజాం గడీలకు వ్యతిరేకంగా లాంటి దొరలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలనేటువంటి పద్ధతుల్లో చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డికొమ్మరి కావచ్చు, బందగి కావచ్చు, షోయిబుల్లా ఖాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అనేక మంది మెజార్టీ ప్రజలు, రాచరిక పాలన, రజాకార్ల పాలన, ఇవన్నీ ఒక చరిత్ర. మరి నిజాం నవాబు పాలనకి సింబాలిక్ గా చార్మినార్ చూడాలా, లేకుంటే ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల పోరాటాలు, సాయుధ పోరాటం, బందగి, షోయిబుల్లా ఖాను, దొడ్డికొమ్మరయ్య, చాకలైలమ్మ, దునియావాడికి భూమి కావాలని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అదేవిధంగా గడీలకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి వీరోచిత పోరాటం, ఆ పోరాట యొక్క త్యాగాలు, దాన్ని ఎలా చూడాలి అంటే, ఇక్కడ మనం కేవలం చార్మినారు కాకతీయ తోరణం పెట్టడం ద్వారా మనం ఏం సందేశం ఇస్తున్నాం, ఏం సంకేతం ఇస్తున్నాం, వాళ్ళ పాలన గొప్పదే అని అని చెప్పదంటే, రాజు నిజాం నవాబు కూడా ఆర్ట్స్ కాలేజీ, దేశ చరిత్రలోనే ఆర్ట్స్ కాలేజీ నిర్మించినటువంటి ఘనత నిజాం పాలనకు ఉంది, నిమ్స్ నిర్మించాడు, లేకుంటే పిల్లల ఆసుపత్రి నిర్మించారు, లేకుంటే ఆనాడే ట్రాన్స్పోర్టేషన్, నిజాం ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్తాం, ఇప్పటికీ ఆర్టీసీ భవన్ దగ్గర ఒక బస్సు చూస్తుంటాం నిజాం పాలన, ఆ రోజులనే విద్యుత్ ఉత్పత్తి దేశంలో ఎక్కడా లేని సందర్భంలో మొట్టమొదటిసారిగా నిజామే విద్యుత్ ఉత్పత్తి చేశాడు, వాళ్ళు ఏదైతే ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఉందో ఐమాక్స్ థియేటర్ దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టారు, ఆ రకంగా చూసినప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మాణం కానీ, ఈ రకంగా చూసినప్పుడు ఒక చారిత్రక అభివృద్ధి కార్యక్రమంలో నిజాం నవాబును కూడా తీసేయలేంది, కానీ దాన్ని ఎలా చూడాలి అనే దగ్గర చర్చ ఉంది. మరి నిజాం రాచరిక పాలనాలా, నిజాం నిరంకుశ పాలనాలా, నిజాం పాలనలో జరిగినటువంటి రజాకారుల ఘటన కావచ్చు, లేకుంటే సాయుధ పోరాటం కావచ్చు, జమీందారులు జాగీరదారులకు వ్యతిరేకం జరిగిన పోరాటాన్ని ఎలా చూడాలి, మరి వాళ్ళకి సంబంధించినటువంటి పాశ్చ యాదగిరి లాంటి వాళ్ళు కూడా అన్నారు, నిన్న మొన్న ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు దొడ్డుకొమ్మరైదు చాకలైలే అమ్మది బొమ్మలు కూడా పెట్టాలని, కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఆర్గ్యుమెంటు ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి వాళ్ళ త్యాగాలు, వాళ్ళ త్యాగాలకు సింబాలిక్ గా అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం, ఏ తెలంగాణ వాదైనా అమరవీరుల స్థూపం దగ్గరికి పోయి అక్కడ దండం పెట్టుకోవడమో, వాళ్ళకి నివాళులు అర్పించడమో, అక్కడి నుంచే తన ప్రస్తావనని ప్రారంభించడం, రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ పార్టీలు ఎమ్మెల్యేలు అక్కడికే పోతారు, అంటే 69 మలిదశ ఉద్యమం కానీ తొలిదశ ఉద్యమం కానీ తెలంగాణ ఆకాంక్ష ఏదైతే ఉందో, హైదరాబాద్ స్టేట్ గా బూర్గుల రామకృష్ణయ్య ముఖ్యమంత్రిగా తెలంగాణ హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి సందర్భం, ఆ తర్వాత విలీనమైనటువంటి సందర్భం, విలీనానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, అది 69 ఉద్యమం కావచ్చు, నేటి మలిదశ తొలిదశ ఉద్యమాలు ఏవైనా కానీ, కాబట్టి మొత్తంగా చూసినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి వస్తున్న జరిగిన పోరాటం, ఆ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళ యొక్క స్థూపం,
ప్రధానంగా కేంద్ర బిందువుగా చేసుకుని ఇతర మా రాజుల పాలనకి రాచరిక పాలనకి సింబాలిక్ గా ఉన్నటువంటి చిహ్నాలు వాటిని జోలిపోతే అది వివాదాస్పదం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దాన్ని జోలిపోకుండా తెలంగాణ ఆకాంక్ష ప్రధానం, ఆకాంక్ష నెరవేర్చడానికి పోరాడిన వాళ్ళ యొక్క త్యాగాలు ప్రధానం కాబట్టి దానికి అమరులను స్థూపం పెడితే సరిపోతుంది అనేటువంటి ఆలోచన మేధావుల నుంచి ఇతర సమక అంటే తెలంగాణ ఉద్యమకారుల నుంచి సెక్యులరిస్టులు కావచ్చు లేకుంటే ఇతర అనేక వర్గాల వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సామాజికవేత్తల నుంచి వస్తున్నటువంటి సూచనలు సలహాలు ప్రకారం ఇవేపుగానే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనేటువంటిది జరుగుతున్న చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ కాకతీయ తోరణం తీసేస్తారా అనే చర్చ చేస్తుంటే మరో పక్కన మరి సమ్మక్క సారక్కల త్యాగాలను మీరు మరుగున పరుస్తారా అని ఒక వర్గం ఆర్గ్యూ చేస్తుంది. ఒక వర్గం కాకతీయుల తోరణాన్ని తీసేయటం అంటే కాకతీయుల పాలనని అవమానించడం అని ఒకళ్ళు అంటే మరి వాళ్ళ పాలన జరిగిన పోరాటాలను మీరు అవమానించదలుచుకున్నారా అని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి వస్తుంది. అట్లాగే చార్మినార్ తీసేయటం అనేదాన్ని రిలీజియన్ గా అదేదో ఒక మతానికి సంబంధించింది అని తీసేస్తున్నారు అనేటువంటి చర్చ తీసుకొస్తుంటే మరి ఆ పాలనలో జరిగిన పోరాటాలు సాయుధ పోరాటం గురించి కానీ నాడు దొడ్డి కొమరయ్య చాకలైలమ్మలు వీళ్ళందరూ పోరాటాలు త్యాగాలను మీరు అవమానపరచదలుచుకున్నారా అని బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ కి కౌంటర్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు అటు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది, ఇటు ఈ ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్లు జరిగిపోతే డిస్ప్యూట్ ఉంది కానీ అమరవీరుల సూపర్ విషయంలో ఎవరికి డిస్ప్యూట్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అమరవీరుల త్యాగాలు అందరూ గుర్తిస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ వాళ్ళకి నివాళులర్పిస్తారు. ఆ త్యాగాలు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి చరిత్ర అది. కాబట్టి దాన్ని డిస్ప్యూట్ చేసే అవకాశాలు లేదు. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేస్తే బెటర్ ఏమో అనేటువంటిది ప్రభుత్వ ఆలోచనగా ఉంది అనేటువంటిది మనకు వస్తున్న సమాచారం. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం టెలికాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కలిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఈ చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఊహాగానాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఇది ఊహ మాత్రమే, ఇది కన్ఫర్మ్ కాదు. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మరోసారి తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలి అనే లక్ష్యంతో కసరత్తులైతే చేస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆత్మ గత 60-70 సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నటువంటి గడ్డగా పేరు పొందినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులు అసూలు వాసిన అమరుల స్ఫూర్తితో ఏర్పడినటువంటి చిహ్నాన్నే ఈరోజు ఇందులో పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఏకపక్ష నిర్ణయం కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి అంతమంది వ్యక్తులు, అదేవిధంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సభ్యులతో చర్చోపచర్చలు, వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఒక కీలక నిర్ణయం దీని పట్ల వెలువడే అవకాశం కల్పిస్తుంది. దాదాపుగా ఫైనల్ చేసే అంటే ఇదే చేస్తారా లేకపోతే ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తారా అనేటటువంటి సమస్య కూడా, చిన్న చిన్న వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఈరోజు సాయంత్రానికి ఇది ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి బలంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.